అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో ఇంగ్లీష్ అందులో ఫోర్త్ యూనిట్ సెకండ్ వన్ డైలాగ్ బిల్డింగ్ అనే దాని గురించి చర్చించుకోబోతున్నాం. చాలా సింపుల్గా ఎలా రాయాలి అనేది మన చర్చాంశం. డైలాగ్ బిల్డింగ్లో ప్రశ్నలు అనేవి ఇలా ఉంటాయండి. 4.2 ప్రశ్నలు ఎలా ఇస్తారంటే, కన్స్ట్రక్ట్ ఏ డైలాగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ డిస్కసింగ్ దేర్ ఈవినింగ్ ప్రోగ్రామ్, కన్స్ట్రక్ట్ ఏ డైలాగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ అబౌట్ దేర్ కెరీర్. ఈ విధంగా ఇదేమో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇచ్చిన ప్రశ్న, ఇదేమో యోగి వేమన యూనివర్సిటీ ఇచ్చిన ప్రశ్న. ఏ యూనివర్సిటీ వాళ్ళైనా డైలాగ్కి సంబంధించి ఈ విధంగానే ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. అయితే మనం ఏం చేయాలి, డైలాగ్ అన్నా కాన్వర్జేషన్ అన్నా ఒకటే. అయితే డైలాగ్ బిల్డింగ్ అంటే ఏంటంటే, డైలాగ్ ఇద్దరి మధ్య సంభాషణ అనేది జరుగుతుంది. ఈ సంభాషణ జరిగేటప్పుడు ఇప్పుడు మనకేందంటే, ఏ యూనివర్సిటీ అయినా 5 మార్కులకి ఈ ప్రశ్న ఇస్తుంది. ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరి యోగి వేమన యూనివర్సిటీ ఉన్నాయి కాబట్టి వేరే యూనివర్సిటీ వాళ్ళకి సంబంధం లేదని అనుకోవద్దు. అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఒకే మోడల్ పేపర్, సారీ ఒకే సిలబస్. మోడల్ పేపర్స్లో డిఫరెంట్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే, ఒకళ్ళేమో ప్రశ్నలన్నీ కూడా అంటే స్పీచ్లన్నీ ఒక దాంట్లో, అలానే తర్వాత ఇంటర్వ్యూలన్నీ ఒక సెక్షను, ఆ తర్వాత స్కిల్స్కి సంబంధించి వేరే వేరే సెక్షన్లు ఇస్తారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్ పేపర్స్ ఉంటాయి, కానీ అడిగే విధానాలు మొత్తానికి కూడా ఒకే రకంగా ఉంటాయి, అది గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం ఇప్పుడు చూడబోయేది కన్స్ట్రక్ట్ ఏ డైలాగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ అబౌట్ దేర్ కెరీర్. కెరీర్ అంటే ప్రొఫెషన్ అనమాట. అంటే వాళ్ళు పెద్ద అయ్యాక కానీ లేకపోతే తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో ఎలాంటి కెరీర్, ఎలాంటి జాబ్ కలిగి ఉండాలి, ఎలాంటి జాబ్ చేయాలి అనుకుంటున్నారు, వాటి గురించిన చర్చ. ఇప్పుడు మన ప్రధాన చర్చ ఏంటంటే, చూడండి డైలాగ్ బిల్డింగ్లో మనకి చాలా సింపుల్గా మనం రాయాలి అంటే మీరు ఇది బట్టి పట్టండి. అంటే క్లియర్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దొంగ తిరుగుగానే క్లియర్గా చెప్తున్నారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కెరీర్ గురించి అన్నారు, తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ఈవినింగ్ ప్రోగ్రామ్ అన్నారు, తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి, లేకపోతే మైసూర్ యాత్రకు అంటారు, లేకపోతే ఎక్కడికైనా ఒకటి, ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, అట్లా ఏదైనా ఇవ్వచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ నేను ఇద్దరు పేర్లను తీసుకున్నా, అరుణ్ అండ్ వరుణ్ అనేసి. ఇప్పుడు ఏంటంటే, అరుణ్ ఏమంటాడు, హాయ్ వరుణ్ అంటాడు. మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం, కేవలం బిగినర్స్ వరకు మాత్రమే, నాకు రాదండి ఇంగ్లీషు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువగా పొందే విధానం అన్నమాట ఇది. చూడండి అరుణ్ వరుణ్ అని తీసుకున్నాను, ఓకే. అక్కడ ఒకవేళ ప్రశ్నలో వ్యక్తుల పేర్లు ఇస్తే మాత్రం అవే వాడాలి, ఇవ్వకపోతే మన ఇష్టం. రాజశేఖర్ సుమన్ అని పెట్టుకుంటాం, ఓకే, కమల విమల అని పెట్టుకుంటాం, మన ఇష్టం. ఇట్లా ఇచ్చాడు కదా, ముందు ఏం చేస్తాం అంటే హాయ్ వరుణ్ అంటాడు, వరుణ్ హాయ్ అరుణ్ అంటాడు, ఒక సెట్ అయిపోయింది. మనం మినిమం 5 సెట్స్ రాయాలి, మినిమం అండి. మామూలు మార్కులు, యావరేజ్ మార్కులు రావడానికి 5 సెట్స్ కంప్లీట్గా కెరీర్ గురించే రాయాలి, ఓకే. అయితే మనం ఏం చేస్తాం అంటే, కొంచెం పెద్దదిగా కనబడేటట్టు, మేము కూడా రాశాము అని కనబడేటట్టు మనం చేస్తాం అనమాట. అందుకని అరుణ్ హాయ్ వరుణ్ అంటాడు, వరుణ్ ఏమో హాయ్ అరుణ్ అంటాడు, అదొక సెట్ అయిపోయింది. ఇప్పుడు అరుణ్ వచ్చేసి హౌ ఆర్ యూ అని అడుగుతాడు, వరుణ్ ఏం చెప్తాడు, ఐఆమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ, నేను బాగానే ఉన్నాను, నీ పరిస్థితి ఏంటి. అప్పుడు అరుణ్ చెప్తాడు, ఐఆమ్ ఫైన్ టు, నేను కూడా బాగానే ఉన్నాను. అప్పుడు అడుగుతాడు, లాంగ్ టైమ్ నో సీ, వాట్స్ ద మ్యాటర్, ఏంది చాలా కాలం అయింది కనబడి వరుణ్, ఎక్కడికి వెళ్ళావు, లేకపోతే సింపుల్గా ఇది ఇంత పెద్దది మీద రాను, వేర్ హ్యావ్ యూ బీన్, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇదే కదా అడిగేది ఎప్పుడైనా ఫ్రెండ్స్. ఈ ఐ ఇది ఉంది చూసారా, ఈ సెట్స్ 1, 2, ఇది 3rd అనుకోండి. ఇప్పుడు ఇవి ప్రతి దానికి ఒకే రకంగా మనం రాసుకోవచ్చు, ప్రతి దానికి కూడా, ప్రతి డైలాగ్ బిల్డింగ్కి. ఇద్దరు ఫ్రెండ్స్ మీద వస్తే ఇదే రాసేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్తాం. వరుణ్ ఎక్కడికి వెళ్ళావని అడిగాడుగా అరుణ్, ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్, హైదరాబాద్కి వెళ్ళొచ్చాలి. ఐ వాంట్ టు స్టడీ ఎంసీఏ, నేను ఎంసీఏ చదవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. అప్పుడు అరుణ్ అడుగుతాడు, ఆర్ దేర్ ఎనీ ఆపర్చునిటీస్, అవకాశాలు బాగా ఉన్నాయా దాంట్లో. వరుణ్, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్, అవును చాలా అవకాశాలు ఉన్నాయి. అరుణ్ అడిగాడప్పుడు, వేర్ డు యూ వాంట్ టు స్టడీ, ఎక్కడ చదవాలనుకుంటున్నావు. అప్పుడు వరుణ్ అంటాడు, ఐ వాంట్ టు స్టడీ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో చదవాలనుకుంటున్నాను. తర్వాత అతను అయిపోయిందిగా ఇతను అడుగుతాడు, వాట్ అబౌట్ యూ, అరుణ్ చెప్తాడు, ఐ వాంట్ టు స్టడీ ఎంబీఏ,
నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. అప్పుడు వరుణ్ అడుగుతాడు సేమ్ క్వశ్చన్స్, అంతే కదా ఫ్రెండ్స్ కలిస్తే నువ్వు ఎక్కడ చదువుదావు అనుకుంటున్నారా, ఆ నువ్వేం ప్లాన్ చేసావు, ఆ తర్వాత నువ్వేం ప్లాన్ చేసావు, నువ్వేమనుకుంటున్నావు అంటే మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు, ఇయే కదా జరిగేది. డిఫరెంట్ ఆన్సర్స్ ఉండొచ్చు కానీ ప్రశ్నలు మాత్రం ఒకేలాగా ఒకే రకంగా ఉంటాయి. వే డూ యూ వాంట్ టు స్టడీ, ఎక్కడ చదవాలనుకుంటున్నావు. అతనేమో ఎంసీఏ అన్నాడు, నీ పరిస్థితి ఏందని అడిగాడు. ఎంబీఏ అన్నాడు ఇతను. వే డూ యూ వాంట్ టు స్టడీ, ఎక్కడ చదవాలనుకుంటున్నావు. ఐ వాంట్ టు స్టడీ ఇన్ బెంగళూరు. ఐ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. లేకపోతే ఐ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ విశ్లేషకుని అవ్వాలనుకుంటున్నాను, బెంగళూరులో చదువుదాం అనుకుంటున్నాను. ఇక మనం ఫస్ట్లో కొన్ని ఒక మూడు సెట్లు దాకా ఏం చేసాం, 2.5 సెట్ అనుకోండి, అది ఏం చేసాం మనం యాక్చువల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాం, అదే రాస్తాం. ఏ ప్రశ్న అడిగినా డైలాగ్ బిల్డింగ్ అనే వచ్చిన ప్రశ్నకి ఫ్రెండ్స్ మధ్య వస్తే అయ్యే రాస్తాం. ఇక చివరిలో కూడా మనం ఒకటే, ఓకే ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్, సరేరా నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, గుడ్ బాయ్, ఇట్స్ నైస్ టు సీ యూ, చాలా ఆనందం ఉంది నేను కలిసి, కాకపోతే నాకు చాలా పని ఉంది వెళ్ళిపోవాలి అని చెప్తాడు. అరుణ్ కూడా ఓకే బాయ్ హ్యావ్ ఎ నైస్ టైం. చూడండి ఫస్ట్లో మనకి 2.5 సెట్, ఇది ఒక సెట్. ఇది ఎప్పుడు కూడా మారకూడదు, ఇక్కడ పేర్లు మార్చుకుంటాం. చెప్పుకున్నాంగా రాజశేఖర సుమనో, కమలా విమలా అనో, శ్యామల అనో, కమలా శ్యామల అనో రాసుకుంటాం. లే క్వశ్చన్లో పేర్లు ఇచ్చాడు అనుకోండి, సుమన్ ఈజ్ గోయింగ్ అండ్ హీస్ ఫ్రెండ్ ఈజ్ విమ అజయ్ అన్నాడు అనుకోండి, అప్పుడు సుమన్ అజయ్తోనే మనం లాగిస్తాం. కాబట్టి వాటిని ఏంటంటే ఇప్పుడు ఈ సెట్ని కూడా మనం పెట్టుకుంటాం, చివరిలో ఇట్లా ముగిస్తాం అనమాట. మధ్యలో ఏం రాసాం, మధ్యలో మనం ఉంచింది ఏముంది, చాలా సింపుల్గా మనం ఒక సెట్ అంతా కూడా స్టడీ, ఐ వాంట్ టు స్టడీ ఇన్ హైదరాబాద్, ఐ వాంట్ టు స్టడీ వాట్ అబౌట్ అంటే ఐ వాంట్ టు స్టడీ ఎంబీఏ, వే డూ యూ వాంట్ టు స్టడీ, ఈ ప్రశ్నలే వాంట్ టు స్టడీ మీదే. అదిగోండి వే డూ యూ వాంట్ టు స్టడీ, ఐ వాంట్ టు స్టడీ ఇన్ హైదరాబాద్, తర్వాత వే డూ యూ వాంట్ టు స్టడీ, ఈ విధంగా వే డూ యూ వాంట్ టు స్టడీనే మరలా వచ్చింది చూసారా. కాకపోతే ఇక్కడ అరుణ్ అడిగాడు, ఇక్కడేమో వరుణ్ అడుగుతాడు. ఏ ప్రశ్న అనమాట, చాలా సింపుల్గా మనం చే, అతను ఎంబీఏ అన్నాడు మనం ఎంసీఏ అంటాం, చాలా సింపుల్. కాబట్టి ఈ డైలాగ్ బిల్డింగ్ అనేది చాలా సింపుల్, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓ పేపర్ తీసుకోండి, రాయండి, ఏ హాయ్ బి అంటాడు, బి హాయ్ ఏ అంటాడు, ఏ హౌ ఆర్ యూ అని అడుగుతాడు, బి ఐఆమ్ ఫైన్ అని, వాట్ అబౌట్ యూ అని ఎక్స్ట్రాగా అడుగుతుంది బి, ఏ ఐఆమ్ ఫైన్ టూ అనేసి మనకు ప్రశ్నలో ఏమైతే థీమ్ అడిగారో, వేర్ హ్యావ్ యూ బీన్ టు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు, వేర్ హ్యావ్ యూ బీన్, ఎక్కడికి వెళ్ళిపోయావు, లేకపోతే లాంగ్ టైమ్ నో సీ, వాట్స్ ద మ్యాటర్ అంటే చాలా కాలమైంది నిన్ను చూసి, ఏమైపోయావు, ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది జనరల్ నార్మల్ మామూలుగా ఫ్రెండ్స్ కలిసినప్పుడు. అప్పుడు వరుణ్ చెప్పాడు అనమాట, ఇక్కడ నేను హైదరాబాద్కి వెళ్ళాను ఏంటంటే ఎంసీఏ చదవాలనుకున్నా, అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా ప్రయత్నాలు చేయాలి కదా తర్వాత, అందుకని అక్కడికి వెళ్ళిపోయా. ఓకే అవకాశాలు ఉన్నాయా, చాలా ఉన్నాయన్నాడు. ఇప్పుడు అదే ప్రశ్న అడిగాడు, వే డూ యూ వాంట్ టు స్టడీ, నువ్వు ఎక్కడ చదవాలనుకున్నావు, ఐ వాంట్ టు స్టడీ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్కి వెళ్ళి వచ్చాడు ఎందుకంటే చదువుకోవాలనే కదా, వాట్ అబౌట్ యూ అన్నాడు, ఐ వాంట్ టు స్టడీ ఎంబీఏ అన్నాడు ఇతను, వే డూ యూ వాంట్ టు స్టడీ, సేమ్ ప్రశ్న. ఇక్కడ అరుణ్ ఏ ప్రశ్న అడిగాడు, ఇక్కడ వరుణ్ అదే ప్రశ్న అడిగాడు, అంతే కదా, ఏది అడిగితే అది, నీకేం ఇష్టం రా అన్నాం అనుకోండి ఫ్రెండ్, నాకు ఇదంటే ఇష్టం, మరి నీకేం ఇష్టం, అదే ప్రశ్న, ప్రశ్న ఒకటే, సమాధానాలు డిఫరెంట్గా ఉంటాయి డైలాగ్ బిల్డింగ్లో. అదే మీరు అగ్రింగ్ డిసగ్రింగ్, తానా తందానా అంటే వాడు తానా అంటే మనం తందానా అంటే, ఇక్కడ ఇదే ప్రశ్న అగ్రింగ్ డిసగ్రింగ్లో ఇచ్చాడు అనుకోండి ఎలా ఉంటుందంటే, ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్, ఆర్ దేర్ ఎనీ ఆపర్చునిటీస్ అనగానే, ఎస్ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అనగానే అరుణ్ ఏం చెప్తాడు, ఎస్ యు ఆర్ రైట్, ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ఎస్ యు ఆర్ రైట్, ఇంతే. కాబట్టి అగ్రింగ్ డిసగ్రింగ్లో ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా మనం ఇంకా డీటెయిల్గా వాటిని కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. చాలా సింపుల్ అండి, మనం ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కన్నా కూడా థర్డ్ సెమ్ని డీల్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు డైలాగ్ బిల్డింగ్ కానివ్వండి, అగ్రింగ్ డిసగ్రింగ్ కానీ చాలా తక్కువ మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. డైలాగ్ బిల్డింగ్ మీకు అగ్రింగ్ డిసగ్రింగ్ మీరు చూసినట్లయితే అందులో కొన్ని ఫ్రేజెస్ నేను ముందే చెప్పేశాను, ఎస్ అంటే ఈ ఫ్రేజెస్ వాడాలి, యూఆర్ రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్, యూఆర్ వెరీ యూఆర్ ష్యూర్, సారీ అట్లా ఏంటంటే ఫ్రేజెస్ అవి ముందే చెప్పేశాను. నెగిటివ్లో కూడా ఉంటే ఎలా రాయాలి అవి కూడా చెప్పాను.
ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే సింపుల్, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అనగానే తానా అన్నాడు, మనం వెంటనే ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అవి బట్టి పట్టాలన్నమాట. ఆ ఫ్రేజెస్ అన్ని కూడా అగ్రింగ్ డిజగ్రింగ్ కి ఈ యొక్క డైలాగ్ బిల్డింగ్ కి చాలా సారూప్యం ఉంటుంది. కాకపోతే అగ్రింగ్ డిజగ్రింగ్ అంటే తానా తందానా అని గుర్తుపెట్టుకోండి. డైలాగ్ బిల్డింగ్ అంటే జనరల్ గా ఒకే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం, ఎరా ఎక్కడ చదివా, ఇక్కడ చదివా, మరి నువ్వు ఎక్కడ చదివా, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలనుకున్నావు, నేను హైదరాబాద్, మళ్ళీ నువ్వు ఎక్కడ ఉద్యోగం, నేనా బెంగళూరులో, ఈ విధంగా ఉంటుంది డైలాగ్ బిల్డింగ్ అనేది. అగ్రింగ్ డిజగ్రింగ్ లో అంటే అరే నేను ఎంబీఏ చేయాలనుకున్నాం, బా కరెక్ట్ రా నువ్వు, ఎగ్జాక్ట్ సూపర్ రా నువ్వు, ఎక్సలెంట్, అంతే ఎక్కడ ఉద్యోగం చేయాలనుకున్నావు, బెంగళూరులో, వా మళ్ళీ అదర కొట్టేసా, సూపర్, తానా తందానా. అగ్రింగ్ డిజగ్రింగ్ కి డైలాగ్ బిల్డింగ్ కి అది డిఫరెన్స్, కాబట్టి అది గమనించండి. మీరు కనుక డిగ్రీ థర్డ్ సెమ్ సిలబస్ ని కేవలం 3 అవర్స్లో కనుక కంప్లీట్ చేయాలి అనుకుంటే ఈ ప్లేలిస్ట్ ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాక్సెస్ పొందొచ్చు. ఒకవేళ మీకు ఈ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్ నుంచి తీసుకోవడం తెలియకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ పంపగలరంటే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అట్లానే మీకు 6 లెసన్స్ ఉన్నాయండి, ఇంటర్వ్యూస్ కానీ స్పీచెస్ కానీ, వాటికి సంబంధించి పీడిఎఫ్లు చాలామంది అడుగుతున్నారు, నేను అంతకుముందు ప్రొవైడ్ చేయలేకపోయాను. ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక తీసుకోండి, లేకపోతే సింపుల్గా మీరు ఏంటంటే స్క్రీన్ షాట్లు తీసుకొని మీరు నోట్స్లో రాసుకుంటే ఇంకా ఆనందం. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ లింక్ ఏంటంటే కేవలం నోట్స్ మాత్రమే, ఏదైతే 3 స్పీచ్లు 3 ఇంటర్వ్యూలు ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే కేవలం 1 అవర్లో మీరు టోటల్ నోట్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వస్తాయో వాటికి సంబంధించి మొత్తం నోట్స్ అనేది వీటిలోనే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇందులో చెప్పబడిందో దానికి సంబంధించిన నోట్సే పీడిఎఫ్ రూపంలో ఇదన్నమాట.